సిగ్గుండాలి మాట్లాడితే సంజయ్ అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చేసినావే సింగరేణికి చెప్పు. ఇవాళ భారతదేశం అంతా చూస్తూ ఉంది నీ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు. బొగ్గు బ్లాకులు ఎట్లా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారో, ఎట్లా వేలం వేస్తూ ఉన్నారో, ఏ అదాని అంబానికి ఈ దేశ ఖనిజ సంపదను నీ ప్రభుత్వం దోచిపెట్టాలని చూస్తూ ఉందో, నీ పార్టీ దోచిపెట్టాలని చూస్తూ ఉందో, ఇవాళ దేశమంతా చూస్తూ ఉంది. కార్మికుల పొట్ట కొడుతూ, కర్షకుల పొట్ట కొడుతూ, ఇవాళ నిరుద్యోగిత శాతం ఎంత రేట్లు పెరిగింది, ఇవాళ ట్విట్టర్లో హ్యాష్టాగ్ ట్రెండింగ్ నడుస్తూ ఉంది. ఉద్యోగాల కల్పనల విషయంలో మోడీ ప్రభుత్వం ఎట్లా ఫెయిల్ అయిందో, ఇన్ని జరుగుతూ ఉంటే ఒకవైపు యువత, ఇంకోవైపు కార్మికులు, ఇంకోవైపు కర్షకులు, వీళ్ళందరూ పొట్ట కొట్టుకుంటా కార్పొరేట్ గద్దలకు మేలు చేసేటటువంటి ప్రయత్నాలు నీ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంటే, ఇవాళ ఒక ప్రజాప్రభుత్వంగా, ఒక ఉద్యమ సారథి, ఇవాళ ప్రభుత్వ సారథిగా, ఉద్యమ నాయకుడే, ఇవాళ ప్రజాసేవకుడుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి, ఇవాళ వారి నేతృత్వంలో మా టీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో మా ప్రభుత్వం ఇన్ని గొప్ప నిర్ణయాలు, దగ్గర దగ్గర 12-13 గొప్ప నిర్ణయాలు నేను చెప్పిన ఇంకా చాలా ఉన్నాయి, ఇన్ని గొప్ప నిర్ణయాలు తీసుకొని మా ప్రభుత్వం కార్మికుల పక్షపాతిగా మేముంటే, మేము ఇంత మంచి పనులు చేస్తూ మేము ముందుకు సాగుతూ ఉంటే, చేయాల్సిన పనులు చేయకుండా ఇక్కడ నిస్సిగ్గుగా దొంగే దొంగ దొంగ నడిచినట్టు మీరు చేయకుండా ఇవాళ చేస్తున్నటువంటి మమ్మల్ని పట్టుకొని విమర్శించడం చాలా దుర్మార్గం అని చెప్పి సందర్భంగా నేను భారతీయ జనతా పార్టీ నాయకులకు తెలియజేస్తూ ఉన్నా. ఇప్పటికే సింగరేణి టర్న్ ఓవర్ కూడా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా తక్కువ ఉండే, దగ్గర దగ్గర 12,000 కోట్లు 13,000 కోట్ల టర్న్ ఓవర్ ఉంటే, ఇలా 8,000 కోట్లకు సింగరేణి సంస్థ టర్న్ ఓవర్ ఎదిగిందో మనం చూడొచ్చు. కొత్తగా ఎన్ని మైండ్స్ ఓపెన్ చేసినాం, కొత్తగా ఎంతమందికి ఉపాధి అవకాశాలు ఇచ్చినాం, ఆ సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో పెద్ద ఎత్తున కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కానీ, డిఎంఎఫ్ నిధులతో ఆ ప్రాంతానికి పలు సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు సింగరేణి సంస్థ చేస్తున్నటువంటి తీరు కానీ, ఇవన్నీ కూడా మా ప్రభుత్వ హయాంలో మా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో నడుస్తూ ఉన్నాయి. సో ఇన్ని మంచి కార్యక్రమాలు సింగరేణి ప్రాంతంలో జరుగుతూ ఉంటే మీరు వచ్చి ఏదో విష ప్రయత్నాలు, విద్వేషపు ప్రయత్నాలు, దుర్మార్గపు ప్రయత్నాలు ఏదో మీరు చేసినంత మాత్రాన ఏమి కూడా ఉనగూరదు, ఏమి కూడా కాదు అని చెప్పి ఇవాళ నేను గుర్తిస్తాను. దమ్ముంటే నేను ఒకటే అడుగుతా ఉన్నా, సంజయ్ నీకు దమ్ముంటే, నీ తరుణ్ చుగ్గో తరుణ్ బుగ్గో ఆయన ఇన్ఛార్జ్, ఆయనకు కూడా దమ్ముంటే ఫస్ట్ మీరు ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి పోండి, ఆదాయ పన్ను నుంచి సింగరేణి కార్మికులకు మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. జూన్ 14, 2014 నాడు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. సో దీన్ని నెరవేర్చండి అని చెప్పి మీ ప్రధానమంత్రిని అడగాల్సింది పోయి, మీ కేంద్ర మంత్రులను అడగాల్సింది పోయి, మీ ప్రభుత్వాన్ని అడగాల్సింది పోయి, ఇవాళ కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టుగా మా ఏరియాకి వచ్చి తిరిగితే ఏం కూడా కాదు. మీ భారతీయ జనతా పార్టీకి మా ఏరియాలో ఉప్పు ఉట్టదు, నూకలు కూడా ఉట్టవని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ, భాష వాడే ముందు, పదాలు వాడే ముందు, మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని మాట్లాడాల్సిందిగా బండి సంజయ్కి హితవు పలుకుతూ ఉన్నా. ఇవాళ నువ్వు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు నేను చూసిన, మరి నేను కూడా అడుగుతా ఉన్నా, ఇవాళ బండి సంజయ్ నేను కూడా అడుగుతా ఉన్నా, నువ్వు ఒక మాట అనే ముందు డెఫినెట్గా ఎదుటి వాళ్ళు కూడా అదే స్థాయిలో విమర్శిస్తారు, అదే స్థాయిలో మాట్లాడతారు అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని మాట్లాడాలి. మా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడే ముందు జాగ్రత్తగా పదాలు వాడాలి. ఎట్లా పడితే అట్లా ఒక ప్రజానాయకుని పట్టుకుని నువ్వు మాట్లాడేటటువంటి తీరు ఇవాళ చాలా దారుణంగా ఉంది. ప్రజలంతా నిన్ను అసహించుకుంటున్నారు. ఎలాంటి అవగాహన లేకుండా, కనీస అవగాహన లేకుండా, కనీస పరిజ్ఞానం లేకుండా, విషయ పరిజ్ఞానం లేకుండా ఒక లేమ్యాన్ లాగా మాట్లాడుతున్నాడు. కనీస అవగాహన లేకుండా, ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఒక లేమ్యాన్ లాగా ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు ఇవాళ సభ్య సమాజం తలదించుకుంటా ఉంది. బిడ్డ బండి సంజయ్, నువ్వు బుడుబుడుకరవులు లెక్క, బుడ్డర్కాన్ లెక్క మాట్లాడినంత మాత్రాన ఏం పోదు. ఇవాళ కేసీఆర్ మీద నువ్వు మాట్లాడే మాటలు ఆకాశం మీద ఉమ్మేసినట్టే, సూర్యుని మీద ఉమ్మేసినట్టే, నీ ముఖం మీదనే పడతా తప్ప మాకు అయ్యేది లేదు, పోయేది లేదు. ఇవాళ మేము ఒకటే చెప్తా ఉన్నాం, వ్యక్తిగతంగా మాట్లాడు, దమ్ముంటే విధానాలు, పాలసీలు, దీనికి సంబంధించి నువ్వేం చేస్తున్నావు మాట్లాడు, చెప్పు. ఇవాళ మేము సింగరేణి కార్మికులకు ఎన్ని చేసినామో నేను ఒక లిస్టు చదివిన, మా ప్రభుత్వం వచ్చిన 6.5-7 సంవత్సరాల కాలంలో నీ పరిధిలో ఉండే ఒకే ఒక అంశం నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు? ఫస్ట్ దీనికి సింగరేణి కార్మికులకు క్షమాపణ చెప్పు, నువ్వు ముక్కు నేలకు రాయాలి, నువ్వు ఎందుకు చేయలేకపోయినావు? 7 సంవత్సరాల కాలంలో నీ ప్రభుత్వ హయాంలో నా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం చేసి పంపించిన దాన్ని నువ్వు ఎందుకు చేయలేకపోయినావు? ఆనాడు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడిగా నేను, తర్వాత మిగతా మా పార్లమెంట్ సభ్యులు, కవిత గారు, మేమంతా కూడా మాట్లాడినాం. మీరు ఇప్పటిదాకా ఎందుకు చేయలేకపోతున్నారు? దీనికి ఫస్ట్ సింగరేణి కార్మికులకు నువ్వు క్షమాపణ చెప్పాలి, ముక్కు నేలకు రాయాలి. ఇది విడిచిపెట్టి బుడ్డర్కాన్ మాటలు, బుడుబుడుకల మాటలు, పిచ్చి పిచ్చి మాటలు, ఓ జోకర్ మాటలు, ఈ చిల్లర మాటలు మాట్లాడితే అయ్యేది లేదు, పోయేలేదు. నీకు దమ్ముంటే ఇది చేపించి మాట్లాడు మిగతా విషయాన్ని. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాల్సిందిగా మరొకసారి హెచ్చరిస్తూ, వాళ్ళ సింగరేణి కార్మికులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, సంక్రాంతికి కదా
వాళ్ళు వచ్చినట్టుగా గంగిరెద్దులోళ్ళు వచ్చినట్టుగా ఇక వీళ్ళు ఇప్పుడు సింగరేణి ఎన్నికలు వస్తాయి అనేటటువంటి దాంట్లో వీళ్ళందరూ కూడా బయలుదేరుతారు. ఇక చాలా డ్రామాలు ఉంటాయి, భవిష్యత్తులో చాలా కథలు ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా మంచి ఎంటర్టైన్మెంట్ సింగరేణి కార్మికులకు ఆ ప్రాంతాలు ఉంటాయని చెప్పి నేను కూడా భావిస్తున్నా. ఎవరు ఏం చేసిర్రు, ఎవరి వల్ల ఏం ప్రయోజనాలు సింగరేణి కార్మికులకు కలిగినాయో కార్మిక సోదరులంతా ఒకసారి ఆలోచన చేసుకోవాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు బండి సంజయ్ వ్యాఖ్యల్ని, తరుణ్ చుగ్ వ్యాఖ్యల్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాల్సిందిగా హితవు పలుకుతా ఉన్నా. ఆయన దమ్ముంటే చూపెట్ట మనమే, సిగ్గుమానం ఉంటే అదనుంటే. ఇప్పుడు నేను చెప్పిన నీ కేంద్ర ప్రభుత్వం ఇది చేయలే, నా రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి పంపించడం ఇది చేయలే అని చెప్పి నేను ఒక కాపీ తీసి నేను ఆధార సహితంగా మాట్లాడుతున్నా. వేగంగా మాట్లాడతలేను కదా, సంజయ్ లాగా ఏదో నోటికి ఏదో వస్తుంది మాట్లాడతలేను కదా. నేను ఒక ఆధారం తీసి మాట్లాడుతున్నా. అట్లా ఆయన దగ్గర ఏదైనా ఆధారం ఉంటే తీసి మాట్లాడమను. సింగరేణి డబ్బుల్ని ఎక్కడ దేనికి ఎట్లా వాడిరు, ఏమన్నాడైనా పార్టీ కార్యక్రమాలు ఏ కార్యక్రమానికి వాడిరు తీసి చూపెట్టు మనం ఆధారం మీద అనుంటే. సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా, నోటికి ఎంత వస్తుందంతా ఏది పడుతుంది, బట్టగలిచి మీద వారేస్తాం, బురద జల్లేస్తాం. వీళ్ళు ఎవరు చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేరు. ఫస్ట్ ఇది జయ రాదే, ఇవన్నీ బుడు ఈ బుడర్కన్ మాటలు ఎందుకే, ఇది జేపీ రాదే, పెద్ద అది కాదు నువ్వు పెద్ద పోటు కానీ కదా బండి సంజయ్. ఇది జేపీ ఫస్ట్ నీ తరుణ్ చుగ్ నువ్వు ఇద్దరు పోయి ప్రధానమంత్రి గారు కూర్చొని సింగరేణి కార్మికులకు ఆదాయ పన్ను మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర అసెంబ్లీలో 2014 జూన్ 14 నాడు మేము చేసినటువంటి తీర్మానం ఫస్ట్ ఈ పని చెప్పి నీ కేంద్ర ప్రభుత్వంతో ఇది చేపించి మాట్లాడరాదు, ఇది చేపించి సింగరేణి దిక్కు తిరుగు.